సరే, ఇది టీజర్ చూసినప్పుడు గూడి మైనింగ్ అనే ఎపిసోడ్ ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ కి బ్యాక్గ్రౌండ్ వచ్చిందని అనిపించింది. కామెంట్స్ ఉన్నాయి, దాని మీద డైరెక్టర్ గారిని అడగవలసిన క్వశ్చన్ ఇది. మీరైనా ఆన్సర్ చేయగలరా? ప్రముఖ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అదే ఉండదండి. మీకు అదే మీకు మళ్ళీ చెప్తున్నాను, కథగా చెప్పలేను కానీ ఇప్పుడు కథ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తదనమా ఇది అని అడుగుతారు. మామూలుగా సినిమాకి వెళ్ళేది 2.5 గంటలు ఎంజాయ్ చేయడానికి, ఇది 2 గంటలు 10 నిమిషాలు మీరు ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు. ఖచ్చితంగా అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతాయి, ఏమి డిస్పాయింట్ అవ్వరు. విజువల్ గ్రాండ్ గా ఉంటుంది, పాటలు బాగుంటాయి, లీలా చాలా బాగా డాన్స్ చేసింది, వైష్ణవ్ చాలా బాగా ఫైట్లు చేశాడు, రొమాన్స్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, సినిమా చాలా బాగుంటుంది. ఆ ఫార్మాట్ లో చూడండి, కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఇది అది, కథ బాధవే కదా, ఇవన్నీ కదా. సినిమా 2 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా, మీకు బోర్ కొట్టకుండా 2 గంటలు ఉంటుంది, దానికి నాది గ్యారంటీ. సో మీ దగ్గర నుంచి వస్తున్న సినిమాలన్నీ ఈ మధ్య బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, అండ్ లియో గానీ, మ్యాడ్ గానీ, ఇప్పుడు ఆదికేశవ్ గానీ, అండ్ ఒక స్టోరీ విన్నప్పుడు మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, అంటే కొత్త పాత అని చూడకుండా, సో ఎలా జడ్జ్మెంట్ చేస్తారు, ఎంతవరకు మీరు ఒక స్టోరీ వినగానే ఇది హిట్ అవుతుందా ఇదే అని జడ్జ్ ఎవరు చేయలేరు బాసు. అది బాగుంది ఇది జనానికి చెప్పొచ్చు అనిపించినప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో వేరియస్ షూట్ కానీ ఎడిట్ లో కానీ ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు కానీ వేరే స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ లో ప్రోడక్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత రిలీజ్ డేటు, అదృష్టాలు ఇన్ని కలిసి వస్తే సినిమా ఆడుతుంది. సినిమా ఆడటానికి కథ చాలా ముఖ్యం నేను కాదంటలేదు, కానీ మిగతా ఇన్ని చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ కథకి సంబంధించి. వంశీ గారు, ఇప్పటిదాకా మీరు నిర్మాతగా ఉన్నారు, కానీ మీరు చూస్తుంటే మీ వాగ్దాడి చూస్తుంటే మీలో కూడా ఒక రైటర్ అయితే ఉన్నాడు అనిపిస్తుంది మాకు. ఇప్పుడప్పుడు ఎప్పుడైనా చేసే అవకాశం ఉందా? నా డబ్బులతో అయితే చేయనండి, ఎవరన్నా డబ్బులు చూసి నాతో చేయించుతానంటే నేను అయితే రెడీగా ఉన్నాను, పర్లేదు, ఏదైనా చేసేస్తాను, వేరే వాళ్ళు డబ్బులు పెడతానండి, నాకేదైనా రెమ్యునరేషన్ పే చేస్తాను, నా డబ్బులతో అట్లాంటి పనికి మళ్ళీ పనులు చేయదలుచుకున్నాను.